హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే అంశము ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అసలు ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది, మరికొందరికి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉంటుంది. ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మనము ఏ అంశం గురించి మాట్లాడుతుంటామో, ఏ భావన మనం వ్యక్తీకరించాలనుకుంటామో, ఆ భావనని మనం వ్యక్తీకరించేటప్పుడు మన ముఖంలో కనిపించే హావభావాలనే ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. మన ఫేస్లో చూసారా, మనం ఊరికే మాట్లాడకూడదు, మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలకు అనుగుణంగా మన పెదాలే కాదు, మన ముఖంలోని కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అంతా, అంటే ఫేస్ మొత్తము దాని తాలూకు హావభావాల్ని ప్రజెంట్ చేయగలగాలి. అప్పుడే దాన్ని ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అలా మనం మాట్లాడినప్పుడు కానీ, వ్యాఖ్యానం చేసినప్పుడు కానీ, నటించినప్పుడు కానీ చూసేవాళ్ళు మంత్రముగ్ధులవుతారు. చూసేవాళ్ళు మన ముఖాన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ఏకాగ్రత చెడదు, వాళ్ళు ఎక్కడ పక్కకి వెళ్ళిపోరు, అక్కడే ఉంటారు. మనం ఏం చెప్తుంటే దాన్ని కళ్ళప్పగించి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు, ఆశ్చర్యచకితులై చూస్తుంటారు. కారణమేంటి? ఫీల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మన ముఖంలో కనిపించే హావభావాలన్నమాట. అలా ఉండాలి. కొంతమంది మాట్లాడుతున్న మాటకు వాళ్ళ ఫేస్లో కనిపించే ఎక్స్ప్రెషన్స్కు పొంతన ఉండదు. అలా పొంతన లేని మాటలు మాట్లాడినప్పుడు చాలా ఉంటారు. ఒక ట్రాజెడీ విషయాన్ని చెప్తున్నప్పుడు నవ్వుతూ చెప్పడమా, అది ఎలా ఉంటుంది? ట్రాజెడీ విషయము, అవును పాపం నిజంగా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, అసలు తినడానికి కూడా తిండి లేకపోతే ఎక్కడెక్కడో వాళ్ళని వీళ్ళ దగ్గర అడిగి అప్పు సొప్పు చేసి చాలా కష్టపడి తాను చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చాడు అని ఆ రకంగా ఒక విషయానికి సంబంధించి, ఒక వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలి? పాపం వాడు చాలా కష్టపడ్డాడండి చిన్నప్పటి నుంచి, పగలంతా చదువుకొని సాయంత్రము ఎక్కడో షాపులో పనిచేసి మళ్ళీ పొద్దున్నే వాడు 4 గంటలకు లేచి, పిల్లోడు చిన్నపిల్లోడు అండి, పొద్దున్న 4 గంటలకు లేచి సైకిల్ రెడీ చేసుకొని ఎక్కడిక్కడ పేపర్లు వంచి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ నాన్నకు పనిలో చేదోడు వాదడిగా ఉండి వాడు చాలా కష్టపడ్డాడండి పాప చిన్నప్పటి నుంచి. ఎంతో కష్టపడి చదువును అశ్రద్ధ చేయకుండా చదవడం మూలంగా ఈరోజు వాడు ఆ స్థాయికి రాగలిగాడు. ఈరోజు 10 మంది వాడిని మెచ్చుకోగలుగుతున్నారు. ఇది విషయం. ఈ విషయాన్ని ఇలా చెబితే బాగుంటుంది. అలా కాకుండా వాడు చిన్నప్పటి నుంచి భలే కష్టపడ్డాలే అబ్బా, బొబ్బబ్బబ్బబ్బా, అసలు పాప మనకి తిననీకి కూడా తిండి లేకుండా అబ్బా ఎంత కష్టపడ్డాడంటే వాళ్ళని వీళ్ళని అడుక్కునేటోడు, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఇంత ముద్ద తిని అబ్బో చాలా చాలా చేసేటోడు, ఎవరిని అడిగితే అన్న ఒక 5 రూపాయలు అన్నా అని అడిగేటోడు పాపం. అసలు వాడు ఎంత కష్టపడ్డాలే, చాలా చాలా కష్టపడ్డాడు అసలు. అలా కష్టపడి పాపం కష్టపడి కష్టపడి ఈరోజు కష్టపడి అతనే చదువుకొని తర్వాత మంచి ఉద్యోగం సంపాదించినాడు, ఇప్పుడు అంత బాగున్నాడు, ఈ రకంగా మాట్లాడుతుంటారు. అంటే ఆ భావం ఏదైతే తను ప్రజెంట్ చేయాలనుకున్న భావానికి తన హావభావాలకు పొంతన ఎక్కడుందా? ఉందా? లేదు కదా. అంటే ఒక మనిషి యొక్క పరిస్థితిని, ఒక దీనావస్థని మనం ప్రజెంట్ చేసేటప్పుడు మన ముఖంలో హావభావాలు అనేటివి, ఆ యొక్క ప్యాథెటిక్ ఎక్స్ప్రెషన్ మన ఫేస్లో కనపడాలి. అంతేగాని ఏదో పగలబడి నవ్వుతూ అబ్బబ్బ వాడైతే చిన్నప్పటి నుంచి భలే కష్టపడలే, నాయన మనకి తిండి లేకపోతే కూడా భలే ఇబ్బంది పడి అక్కడ ఇంత ఇక్కడ ఇంత అడుక్కొని వచ్చి తింటుండలే, ఇదా చెప్పాల్సింది కాదు కదా. అలా నవ్వుతూ అట్లా ఆ ఎక్స్ప్రెషన్తో చెబుతారా? కాదు కదా. పాపం అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు, తినడానికి కూడా తిండి లేకపోతే వాళ్ళని వీళ్ళని అడుక్కొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తలదాచుకొని పిల్లోడు చాలా కష్టపడ్డాలి. నిజమే, ఆ రోజు వాడు అంత కష్టపడడం వల్ల ఈరోజు మనకు అంత గొప్ప స్థాయి వచ్చింది. నిజంగా కష్టే ఫలి అని పెద్దలు అంటూ ఉంటారు కదా, దానికి నిదర్శనమే వీడు. ఇదండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకాలి. హావభావాలతో కూడుకునే మనం ఏ విషయాన్నైనా, అంటే మాట్లాడేటప్పుడు కానీ, అంటే యాక్టింగ్ చేయడంలోనే కదా ఇది, యాక్టింగ్ చేసే వాళ్ళకి అవసరం కానీ మాకేం అవసరం ఉంది అని కొంతమంది అనొచ్చు. ఏమండో, యాక్టింగ్ చేసేవాళ్ళు యాంకరింగ్ చేసేవాళ్ళే కాదండి, మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడే మాటకు మన ఫేస్లోని హావభావాలకు పొంతనుండాలి, లేకపోతే నవ్వుల పాలవుతాం. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళతో 4 తన్నులు కూడా తినగలుగుతాం. ఎందుకంటే మనం చెప్పే విషయాన్ని వెటకారంగానో, చెప్పే విషయాన్ని ఎబ్బెట్టుగానో చెప్పడం కుదరదు కదా. ఎవరో హాస్పిటల్ పాలయ్యారనుకుందాం, దాన్ని నవ్వుతూ చెప్తే ఎలా ఉంటుంది? తప్పు కదా. అదే అన్నమాట. సో దట్ ఈజ్ కాల్డ్ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
కాబట్టి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ భావానికి తగ్గట్టుగా మన ముఖంలోని హావభావాలను ప్రదర్శిస్తూ ఆ మాటలు ఎదుటి వ్యక్తి హృదయాలను తాకేలాగా చెప్పడమే ఫీలింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా, మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ.